భరోసాను అందరికి. జలగ జగన్, జలగ సైకో జగన్. నేను అడుగుతున్నా, ఏం చెప్పాడో, మద్యపాన నిషేధం చేస్తున్నాడా లేదా? ఏమమ్మా చేస్తున్నాడా లేదా? చేశాడా తల్లి? కానీ పాపం మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ, బాగా రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని కష్టాన్ని మర్చిపోయి ఇంకొక రేపటికి రెడీ కావాలనుకుంటారు. అది జగన్కి బాగా జలగ జగన్కి అర్థమైపోయింది. మీకు ఇచ్చేది ఏంటి తమ్ముళ్ళు? 60 రూపాయలు నేనున్నప్పుడు క్వార్టర్ బాటలు, ఇప్పుడెంత? ఎంత? 200 అవునా కాదా? 200 చూపేయండి. 200 అందరూ 200 చేసేశాడు జలగ. అది కూడా మంచి బ్రాండే తమ్ముళ్ళు, అది మద్యం నాసి రకం అవునా కాదా? అది తాగితే ఏమవుతుంది? గోవిందా గోవిందా అవునా కాదా? అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి నాసి రకం ఇచ్చి డబ్బుల కోసం కక్కుర్తి పడి మీ ఆరోగ్యంతో చెడగాటమాడాడంటే, మా ఆడబిడ్డల పుస్తుల్ని తెంపేశాడంటే ఏమనాలి ఇతన్ని? మీరు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముల్ని. ఏమో మా క్షమిస్తారా మీరు అడుగుతున్నా? మనిషికి స్వార్థం ఉంటుంది. ఇంత స్వార్థపరుడు మన ప్రాణాలు తీసి అతను డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం, మన రక్తాన్ని తాగి నరరూప రాక్షసులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఉంటే చెప్తున్నాను, బ్రాందీ ఏదైతే ఉందో మద్యం ఉందో నాసిరకం పోవాలి. ఎక్కడికక్కడ ధరలు కూడా విపరీతంగా పెంచేసి మీ జీవితాలను నాశనం చేస్తున్నాడు. దీనిపైన నియంత్రణ పెడతారని మీ అందరికి హామీ ఇస్తున్నా. అది నా బాధ్యత, తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ ఆరోగ్యాన్ని కాపాడుతాను. ఇప్పుడు జే బ్రాండ్ వచ్చింది, గంజాయి కూడా వచ్చేసింది. ఏం తమ్ముళ్ళు, పాతపట్నంలో గంజాయి ఉందా లేదా? ఉందా లేదా? అంటే మన పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఒక్కసారి గంజాయి అలవాటు అయితే ఆ పిల్లవాడు మన చేతుల్లో ఉండడు. అందుకే ఓసారి బాధ ఆవేదన 5 ఏళ్లలో ఎప్పుడైనా ఒక్కసారి సమీక్ష చేశాడా? గట్టిగా చర్యలు తీసుకున్నాడా? దద్దమ్మ ముఖ్యమంత్రి మనకు అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మొన్ననే విశాఖపట్నానికి 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అంటే 25,000 కేజీలు అంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ వచ్చాయి. కనీసం అప్పుడైనా ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరిచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తానే హామీ ఇస్తున్నా, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేస్తాను, డ్రగ్స్ ని పూర్తిగా నివారిస్తా. ఎవడైనా అమ్మితే బొక్కలో పెడతా, మక్కిలి రగ్గొడేస్తా. జే బ్రాండ్, 5 ఏళ్ళు జే బ్రాండ్ అయిన అమ్మిన వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నా. చిత్రగుప్తుడు మారిగా నీ లెక్కలన్నీ రాశా, ఏం చేయాలో చేసి చూపిస్తానని హెచ్చరిస్తున్నా. తమిళ్ళు 4వ భరోసా. ఏం తమిళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబు రావాలంటే, జాబు రావాలంటే అది మన బ్రాండ్. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి, అదే ఆయన బ్రాండ్. గంజాయి బ్యాచ్ అది, మన బ్యాచ్ ఉద్యోగాల బ్యాచ్, ప్రగతి బ్యాచ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.